గోపి సాయి ఫ్రమ్ ద డే వన్ దీని గురించి చెప్తానే ఉన్నాడు డైరెక్టర్ గురించి. ఒకసారి రామ్ గారిని కలిశాను, చాలా చాలా టాలెంటెడ్ అండి మీరు, ఇండస్ట్రీ త్వరలోనే గుర్తిస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ రామ్ చాలా ప్యాషనెట్ గా అనిపించారు. అండ్ ఈ టీజర్ చూస్తేనే అర్థమైంది, చెప్పదలుచుకుంది కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నీషియన్. అదంటే ఎప్పుడైనా సరే ఏ ప్రొడక్ట్ ఎనీ డిపార్ట్మెంట్ కామన్ సెన్స్ తోనే ముడిపడి ఉంటుంది. ఆ కామన్ సెన్స్ అనేది ఆ చిన్న టీజర్లోనే నాకు చాలా బాగా కనిపించింది. సో సినిమా కూడా ఇంకా బాగా వస్తుందని వచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆయన కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, ఒక పోలీస్ జాబ్ వదిలేసి ఎంతో ప్యాషన్, ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో కష్టపడంతో ఒక సినిమా తీసి ఇక్కడ దాకా రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. రామ్ గారు ఐ కంగ్రాచులేట్ యూ, మీరు అసలు ఇక్కడ దాకా రావడమే చాలా అచీవ్మెంట్. ఖచ్చితంగా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆత్ర డైరెక్టర్ గారు పరిచయం గారు, నాకు ఇతను టాలెంటెడ్ అని ఎక్కడ అనిపించింది అంటే అలా ఫోన్ మాట్లాడుతున్నాడు అంటున్నాడు ఆయన ఫోన్ లో. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా తీరిపోతుంట, కాకపోతే ఇద్దరు కూర్చోవటమే సమస్య అంట అంటాడు ఫోన్ లో. బోర్లు ఏంటి ఫోన్ లోనే డెలివరీ చెప్పేస్తాడు, అతను ఏదో టాలెంటెడ్ లో ఉన్నారు రెండు వందలు చూద్దామని చెప్పి వచ్చాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై డైరెక్టర్ రామ్ గారు, అండ్ హి ఇస్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్సన్. బై ది ఎండ్ రామ్ బ్రదర్ యాక్చువల్లీ ఒక స్టేబుల్ జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన పర్సన్ కి నాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, అంటే లైఫ్ బిహైండ్ అండ్ స్టార్ట్ న్యూ కెరియర్ ఆల్ టుగెదర్ అది ఎంత స్ట్రగుల్ ఉంటుంది, దానికి ఎంత డైలమా ఉంటుంది నాకు బాగా తెలుసు. సో కంగ్రాచులేషన్స్, ఫ్యాంటాస్టిక్ జాబ్ విత్ ద ఫిల్మ్. అండ్ వెరీ పర్టికులర్ డైరెక్షన్ అయితే ఇంకా మీరు చూస్తారు, చాలా బాగా చేస్తారు. అండ్ ఏమంటారు పర్టికులారిటీ ఎలా ఉంటుంది అంటే ప్రతిది కూడా వెరీ నోటెడ్, ఇదే చేయాలంటే ఇదే చేయాలి, ఎక్స్ట్రా కూడా ఏం చేయలేదు అండ్ అలాగే తీయడం కూడా మానేలేదు, కంప్లీట్లీ నోటెడ్ ఎవ్రీథింగ్ అలా చేసుకుని వచ్చాము. మెయిన్లీ బిగ్ థ్యాంక్ టు డైరెక్టర్ గారు, ఎందుకంటే నన్ను తీసుకొచ్చి ఆయన నన్ను నమ్మి ఇంతవరకు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గారికి బిగ్ థ్యాంక్ చెప్పాలి. థ్యాంక్స్ బ్రో, మీరు లేకపోతే నాకు ఇంత మంచి క్యారెక్టర్ వచ్చారు కాదు. బ్రో గురించి చెప్పాలంటే ఆయన సబ్ ఇన్స్పెక్టర్, యాక్చువల్లీ ఎంత ప్యాషన్ ఉంటే తప్ప ఒక పోలీస్ ఆఫీసర్ వదిలేసుకొని వచ్చి మరి ఇక్కడ డైరెక్షన్ చేయాలని చాలా గర్చున్నారు. అండ్ యువర్ ఇన్స్పిరేషన్ డైరెక్టర్ రామ్, రాముకి ఇంకా నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో అంటే చెప్పాలో కూడా తెలియదు, ఎందుకంటే బాగా వర్క్ చేశాడు, టీంను బాగా కోఆర్డినేట్ చేశాడు.